ఇవాల నేను చివరవాణి కూడా కాకపోవచ్చు ఆల నరేంద్రను గట్నే చేసి పంపించిండు విజయశాంతిని పంపించిండు కొదంగం పోయిండు పోయిండు కానీ ఆల నరేంద్రను పాపం పాస్పోర్ట్ కేసు అని చెప్పి ఆరోపణ చేసి రేప్ అరెస్ట్ చేస్తారు రీమాండ్ చేస్తారంటే సత్యనారాయణ కూడా కేసు తేలిగా అరెస్ట్ కాలేదు అంటే గంత దౌర్భాగ్యం ఇవాల నామీయ కూడా ఇట్లాంటి అన్ని 100% धर्म उन्मं कोर्ट उ चट नमें चटमे नमक लेकर एमएलए एंपील मंत्री सखर के ओटे नीने परपाल राज्य उठदी राजचरिक पद्धत रे तात राजु को राजु मनमड़ राजु अट रे इदे अंबेडकर गारी राज्यांगं साक्षिगा राज्यांग बद्धंगा प्रजलु ओट्लु वेस्ते एम्मेल्यलु अयिते एम्मेल्यलु मध्यतनु मीरु मुख्यमंत्री अयिन विषयं मीरु मर्चिपोकंडि ई एम्मेल्यलु एंदुकु एंपीलु एंदुकु ई मंत्रुलु एंदुकु ई कथ एंदुकु नेनु अडुगुतुन्ना ओक्क मंत्रिनी स्वेच्छगा पनि चेसे कथ उंदा इवाल अंदरू नोरु मूसुकोवच्चु नीकु आंटलेदु देशमंता अट्ला उंदि नीकु आंटलेदु कानी ए देशंलो ए प्रभुत्वं कूडा गोप्पगा चर्चिंचकुंडा गौरविंचकुंडा अभिप्रायालु तीसुकोकुंडा आ मंत्रिव शाख नड़प लेर इवन अड़ता है यह आफीसरना सतोष का बोड़ रिव्यू होते बात होता है बात वस्तु अटे वाल अभवा पनीरा डिपार्टेंट अभी उक्टेशन रास्को रावाले नी आया मंत्री स्वेच्छ ले स्वतंत्र पनचेक अधिकार स्वेच्छ ले स्वतंत्र पनचेक इवा नैन इवन चुनाई తెలంగాణ ప్రజలారా 100కి 100% సత్యాలు నేను క్యాబినెట్ లో ఉన్న సీక్రెట్ చెప్పట్లే నేను ఇలా ప్రజా గర్భంలో ప్రజకున్న ఐప్రాణం మాత్రం చెప్తున్నా ఇవాల మీరు అనుకుంటున్నారు ఇంకా ఏదో స్కీముల తోటి సంక్షేమ పథకాల వెలుగులో ఇవన్నీ మరణ పడేస్తా అంటే కుదిరేది కాదు ఆంధ్ర పాలకులు కూడా మాకు ఒక ఆఫర్ ఇచ్చిండు తెలంగాణకు అన్యాయం జరిగింది నిజమే నేను ఒక 50,000 కోట్లు ఇస్తాం మీరు తెలంగాణ ఉద్యమం విత్రా చేసుకుంటారని చెప్పి దేశదివాకరెడ్డి గారు మా దగ్గరికి మంత్రం గనుక వచ్చింది మేము అన్నం బ్రిటిష్ వాళ్ళు కూడా దేశానికి అభివృద్ధి చేసిందా రైల్వే లైన్ లేసిండు పోస్ట్ ఆఫీసులు పెట్టిండు డెవలప్ చేసిండు కానీ భారత జాతి విముక్తి కోసం భారతమాత విముక్తి కోసం కొన్ని వేలాది మంది త్యాగం చేసి దేశాన్ని సాధించుకొని స్వతంత్రంగా బతికే భాగ్యం కలిగింది తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆనాడు మా అన్నం అభివృద్ధి అనేది ఆత్మగౌరవం ప్రత్యామ్నాయం కాదు సుమా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోరుకుంటానని చెప్పి నేను తిరస్కరించినం నేను డబ్బులు అడగలే ఇవాల గట్ల ఆత్మగౌరవంతో తెచ్చుకున్న తెలంగాణ ఆత్మగౌరవంతో స్వతంత్రంగా బతకాలని చెప్పి కోరుకుంటాం మేము ఆనాడు మీరు అన్న మాటలు చాలా ఉన్నాయి వరారావు జైల్లో ఉంటే పోయింది మీరు నక్సలైట్ల ఏజెండా మన ఏజెండా అని చెప్పినాం కానీ వరారావు 80 సంవత్సరాల కాలంలో జైల్లో పెడితే మాత్రం మీరు కనీసం వారికి పనిచేసే ప్రయత్నం చేయలేక ముసలిని ఎందుకు జైలు పెడతామని చెప్పి అడగలే కేంద్రం పెట్టిందా రాష్ట్రం పెట్టిందా అంటలేను కానీ ఆనాడే మాట్లాడండి మరి ఇలా ఏం మాట్లాడండి ఇవాల స్వేచ్ఛగా స్వతంత్రంగా మీటింగ్ పెట్టుకునే ఆస్కారం లేదు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఇవాల లేదు మేము ఆనాడు వాళ్ళ కుమారుడు కూడా ఉన్నాడు నేనున్నా మంత్రి ఉన్నారు మేము కాంగ్రెస్ పార్టీ మంత్రి దగ్గర పోతుంటాం మేము కాంగ్రెస్ పార్టీ మంత్రి దగ్గర పోయి మాకు ఈ రోడ్లు ఇవ్వండి అని చెప్పి అడుగుతుంటాం ఒక ఇల్లు ఇవ్వండి అని చెప్పి అడుగుతుంటాం కానీ ఇవాళ ఒక ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు మీ దగ్గరికి వచ్చేటువంటి ఆస్కారం ఉందా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఒక మంత్రి దగ్గర వచ్చి నాకు పని చేసి పెట్టేటువంటి ఆస్కారం ఉందా లేదు ఇవాళ నేను నిన్న నా గోదాం కాల్ చేయించినాను ఎప్పుడు తెచ్చుకున్నా నేను బొత్స సత్యనారాయణ గారి మంత్రిగా ఉన్నప్పుడు రఘురాయుడు గారి మంత్రిగా ఉన్నప్పుడు బేరస్ కార్పొరేషన్కి చెప్పించి గోడాం తెచ్చుకున్నా కానీ వాళ్ళని మూసేయించినావు ఒక ఎమ్మెల్యే ఒక దళిత ఎమ్మెల్యే మహబూబ్ నారాయణ ఎక్స్ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఉండి ఇప్పుడు ఎక్స్ఎమ్మెల్యే అండు పాప ఆయన దళిత బిడ్డ దళిత ఎమ్మెల్యే ఉండే నిమ్స్ హాస్పిటల్లో ఒక అవుట్ సోర్సింగ్ ఏజెంట్ చెప్పి అన్నా నేను బతకలేకపోతున్నాను పిల్లల్ని సాధలేకపోతున్నా అని చెప్పి అడిగిండు ఆయన పాప ఏ దాన్నంతనే ఇస్తుంది అని చెప్పిన నేను ఆ మాజీ ఎమ్మెల్యేకు ఏమైతున్నా ఇస్తా అని చెప్పిన గంటకు ఫోన్ వచ్చింది నాకు నువ్వు పైన ఆయన ఫోన్ చేసి నీకు ఆ ఫోన్లో నీకు ఈ మాట ఇచ్చినావు అది చేయొద్దు అని అయ్యా 4 కోట్ల తెలంగాణ ప్రజలు 119 మంది ఎమ్మెల్యేలు 17 మంది మంత్రులు ఈ 17 మంది మీద నీకు నమ్మకం లేకపోతే
నాలుగు కోట్ల ప్రజలను పాలించే అధికారం నీకు ఎక్కడ నుంచి పడుతున్నాను. ఆనాడు ఒక అడ్వకేట్ జనరల్ ఇవ్వకపోతే మేము అడిగినాం, ఒక అడ్వకేట్ జనరల్ కి తెలంగాణ బిడ్డ అరుడు కాదా, మేము ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్తలేం, మేము ఈ కులం ఆ కులం అని చెప్తలేం, మేము ఒక అడ్వకేట్ జనరల్ పోస్ట్ ఇవ్వమని చెప్పడం తెలంగాణకి. నమ్మకస్తులు కావాలని చెప్పిండు ఆయన, నమ్మకస్తులు కావాలని చెప్పిండు ఆనాడు ముఖ్యమంత్రి. తెలంగాణ అడ్వకేట్ల మీద నమ్మకం లేకపోతే తెలంగాణ ప్రజలు పాలించే అధికారం నీకు ఎక్కడ నుంచి అడిగేది నేను, కానీ ఇవాళ అడుగుతున్నా మళ్ళీ నేను మిమ్మల్ని. ఆఫ్టర్ ఆల్ ఒక మాజీ ఎమ్మెల్యే కుటుంబాన్ని సాధుకోలేకపోతున్నా అని చెప్పి ఒక దళిత ఎమ్మెల్యే ఫోన్ చేసి చిన్న సాయం చేయమంటే చేయకపోతే అంటే వీళ్ళు మలమల మారిపోవాలి. తినడానికి డబ్బులు ఉండద్దు, కుటుంబాన్ని పోషించడానికి డబ్బులు ఉండద్దు, ఓ బానిస లెక్క బతకాలి, నువ్వు మాత్రం గొప్పగా ఉండాలంటే కాంక్ష తప్ప ఇది ఇంకొకటి ఉందా అండి? ఇంత దడ్డంగా ఉంటుంది.